ప్రపంచ దేశాలను వణికించింది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది ఈ వైరస్. ఆర్థికంగా ఎన్నో దేశాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు కోలుకోలేకపోతున్నాయి. ఇప్పటికీ ఏదో మూలన కొత్త రూపంలో పుడుతూ కోవిడ్ మహమ్మారి భయపెడుతూనే ఉంది. నిత్యం మానవాళిని వెంటాడుతున్న వైరస్ల గురించి లండన్లో జరిగిన ఓ తాజా పరిశోధన ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. వచ్చే పదేళ్లలో కోవిడ్ తరహా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టే ప్రమాదముందని హెచ్చరించింది. కరోనా వైరస్ కు ఉన్నంత తీవ్రతతో మరో వైరస్ వ్యాప్తి ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. కోవిడ్ వైరస్ ఉన్నంత తీవ్రతతో మరో మహమ్మారి వచ్చే అవకాశం 27.5% ఉన్నట్లు ఆరోగ్య విశ్లేషణ సంస్థ ఎయిర్ఫినిటీ లిమిటెడ్ తెలిపింది. వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వైరస్లు పుట్టుకురావటం వల్ల ఇది జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. యూకేలో అయితే ఒకే రోజు 15,000 మంది మరణించే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. భారత్లో ఇప్పటికే సార్స్, మెర్స్, కోవిడ్ వైరస్లు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా H5N1 బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ కూడా అందరినీ భయపెడుతోంది. ఇప్పటి వరకు దీనివల్ల తక్కువ మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తున్నట్లు ఆధారాలు లేవు. పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందడంపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం ఉన్న బర్డ్ ఫ్లూ తరహా వైరస్లు వెలుగులోకొస్తే ప్రమాదం అంటున్నారు పరిశోధకులు. కొత్త వ్యాధులు పుట్టుకొస్తే 100 రోజుల్లోగా సమర్థమైన వ్యాక్సిన్లను తీసుకురావాలని చెబుతున్నారు. అలా అయితేనే అవకాశం ఉంటుందని ఎయిర్ఫినిటీ లిమిటెడ్ తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల వల్ల కొత్త వైరస్ల ముప్పును వెంటనే పసిగట్టడం అంత సులభం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో కొత్త మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం మన దేశంలో కూడా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వైద్య నిపుణులు కూడా ఈ వైరస్ మరోసారి విజృంభించకుండా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.